GBR Fertility Centre Mariyu Hospitals. So management of an unexplained infertility ante unexplained irma reason lane vallaku ilaalaga investigations lo unte manike emina findings dorakochu adha ledante na vallaku vache step by step manoche anni level lone be prepared ga undalu. So first stimulation protocol తీసుకున్నారంటే వాళ్ళకి మోర్ నేచురల్ సైకిల్స్ అవడ మనకు స్టిమ్యులేటెడ్ సైకిల్ బాగుంటుంది. ఏంటంటే మనకు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చి ఎక్కువగా ఉంటేనే మనకు వచ్చి ఆ ఎంబ్రియో నెంబర్స్ ఎక్కువ అవుతుంది. మనకి ఏమైనా ఎంబ్రియో క్వాలిటీ తక్కువ అవుతాయనో లేదు అరెస్ట్ ఎక్కడైనా ఎంబ్రియో గ్రోత్ అవ్వేది నిలిస్తే కూడా మనకు వచ్చి పిండం పెరిగేటప్పుడు మనకు ఎక్కువ కొంచెం ఎంబ్రియోస్ ఉంటే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఐవీఎఫ్ చేసేటప్పుడు మనకు వాళ్ళకి స్టిమ్యులేషన్లోనే మనం వచ్చి నిండా కేర్ఫుల్గా ఉండాలి. మనకు వచ్చి కాస్ట్ తగ్గించిన కోసం ఏదైనా లో లెవెల్లో లేదా ఆ నాన్ ప్యూరిఫైడ్ డ్రగ్స్ అంతా మనం యూజ్ చేసినామంటే వీళ్ళకి మళ్ళీ ఎగ్ క్వాలిటీ వచ్చి ఇన్హెరెంట్గా వాళ్ళకి వచ్చి యాక్చువల్గానే వాళ్ళకు ఎగ్ అండల్ క్వాలిటీ తక్కువగా ఉన్నా లేదు ఈ ఇంజెక్షన్ వల్ల ఇట్లా ప్రాబ్లం అయింది అని మనకు తెలియదు. సో మన రీకాంబినెంటో లేదా హైలీ ప్యూరిఫైడ్ హార్మోన్స్ అంటాము అట్లాగలా హార్మోన్స్ అంటే దే విల్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆల్సో అండ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ను బాగుంటాయి. సో ఆ సెలెక్షన్ ఆఫ్ ద ప్రోటోకాల్ అండ్ ఇదంతా చూస్తుంటే ఒక పర్సనలైజ్డ్గా ఉండాలి. సో మన దగ్గర వచ్చే పేషెంట్స్కి వచ్చి మనమే కంటిన్యూస్గా చూసేటప్పుడు మనకు ఆల్రెడీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకు ఐడెంటిఫై చేయనవుతుంది వాళ్ళ రెస్పాన్స్ ప్రీవియస్ సైకిల్స్లో ఎట్లా ఉందని మనకు తెలుస్తుంది. సో తెలుసుకొని చేసేటప్పుడు మనకు వచ్చే నార్మల్గా ఈ సైకిల్లో వచ్చే స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ డిజైన్ చేసేది ఈజీగా ఉంటుంది. సో అది పర్సనలైజ్ ప్రోటోకాల్ అని చెప్తాం. దాని తర్వాత ఆ ప్రోటోకాల్స్ చేసేటప్పుడే మనం రొటీన్గా సేమ్ ఓల్డ్ ఇంజెక్షన్స్ లేకుండా ఒక 5 డేస్ ఇస్తాం, మళ్ళీ స్కాన్ చూస్తాం, వాళ్ళకి రెస్పాన్స్ ఎట్లుందని అసెస్ ఇస్తాం. సో ఇది మరి ఇంజెక్షన్ సెలెక్షన్లోనూ దాని కూడా వాళ్ళకి ఇచ్చే మెడిసిన్స్లోనూ నిండా ఇంపార్టెంట్ ఉంటుంది. దాని తర్వాత ఎగ్ రిట్రీవల్ చేస్తాము. ఎగ్స్ అండాలు బయట తీసిన తర్వాత వాళ్ళకి వచ్చే సేమ్ డే ఫ్రెష్ స్పర్మ్ కలెక్ట్ చేయమంటాము. చేసిన తర్వాత ఐవీఎఫ్ ఐక్సి అనేది అగైన్ ఒక డిబేట్గానే ఉంటుంది. వీళ్ళకి నేను చెప్పేది ఏమంటే మ్యాక్సిమం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో ఫర్టిలైజేషన్ ఫెయిలియర్ ఉంది ఉంటుంది. ఆ ఫర్టిలైజేషన్ ఫెయిలియర్ అనేది మన గర్భం తరించే దాంట్లో ఇప్పుడు కణాలను అండము వైట్గా సేరి పిండం ఫామ్ అయ్యేది. ఇప్పుడు మనం 10 అండాలు తీసినామంటే దాంట్లో ఒక 4-5 ఫర్టిలైజ్ అవుతాయి. బట్ దీంట్లో అన్ఎక్స్ప్లెయిన్లో వచ్చి ఈ ఇది వచ్చి ఎక్కువ ఉంటుంది, అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ ఉంది ఎక్కువగా ఉంటాయి. సో ఆ రిస్క్ని అవాయిడ్ చేయని ఏం చేయాలంటే మనం వచ్చి ఇయర్లీగానే వీ కెన్ చూస్ టు గో ఫర్ ఇక్సి అనేది ఐసిఎస్ఐ ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అనేది మన ఈ మెథడ్గా మన ఇనిషియల్గానే మనం వచ్చి ప్రొసీడ్ అవ్వచ్చు. దాని తర్వాత వన్స్ ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత మనం డెఫినెట్గా D5 బ్లాస్టోసిస్ట్ వెళ్ళేది మంచిది. ఎందుకు చెప్తానంటే మనకు D2 D3 మన ఎంబ్రియోస్ ఎక్కువ ఉండేటప్పుడు దాంట్లో ఏది మంచిది ఏది బాగుండదు అనేది తెలియదు. అందరికీ మనం వచ్చి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ అనేది చేయగలదు. సో అది కాస్ట్ ఎక్కువ పడేపట్టు మనం ఇనీషియల్గా మన ఈ బ్లాస్టోసిస్ సెలెక్షన్లోనే 90% ఆఫ్ ది అబ్నార్మల్ ఎంబ్రియోస్ని వచ్చి మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఎన్నో మన ఎక్స్పీరియన్స్లో చూస్తుండేది మంచి ఎంబ్రియోగా ఉంటే సింగిల్ ఎంబ్రియో కూడా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో పాజిటివ్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళకు వచ్చి ఎంబ్రియో నంబర్స్ కూడా ఏం క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో ఉంది అనేది ఇంపార్టెంట్. సో మన ఎంబ్రియో క్వాలిటీ చూసేసుకొని అప్ టు బ్లాస్టోసిస్ గ్రోత్ చేస్తాము. బ్లాస్టోసిస్ బాగా వచ్చిన తర్వాత ఫ్రీజ్ చేస్తాం. దాని తర్వాత ఏమంటే వాళ్ళకు న్యాచురల్ సైకిల్. నెక్స్ట్ ఇంప్లాంటేషన్ అయ్యేది ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కానీ మనం చేస్తాం. సో ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసి పెట్టి నెక్స్ట్ సైకిల్ వచ్చిన తర్వాత ఎండోమెట్రియం యూట్రస్ ఇన్నర్ పార్ట్ మొత్తం గ్రోత్ చేసి వాళ్ళకు వచ్చి ఇంప్లాంటేషన్కి మనం ప్రొసీడ్ అవుతాం. సో అగైన్ దోస్ టైం ఏం చేయాలి, యూట్రస్లో ఏమైనా వెరీ వెరీ మైన్యూట్ ఫ్యాక్టర్స్ కలర్ఫ్లో డాప్లర్ ఏమైనా చేంజెస్ ఉంటుందా, యూట్రస్ ఎండోమెట్రియం లేయర్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంది అనేసి మనం చూసుకొని పెట్టేది నిన్న మంచిది. దాని తర్వాత చూసినారంటే పెట్టిన తర్వాత వీళ్ళకి నిండా వాళ్ళకి లూటియల్ ఫేస్ డిఫెక్ట్ ఉండొచ్చు. సో లూటియల్ ఫేస్ డిఫెక్ట్ అంటే వాళ్ళకి ఎక్కలేషన్ అయిన సైకిల్లోనే పెట్టేటప్పుడు ఎక్కువ ఉంటుంది, ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్ అది కొంచెం తక్కువగానే ఉంటుంది. అందరికీ ప్రొజెస్టెరాన్ సపోర్ట్ కంపల్సరీ
ఇవ్వాల్సింది ఉంటుంది. సో ప్రొజెస్ట్రాన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటుంది, ఇదర్ వెజినల్ ఫామ్ పెట్టుకోవచ్చు, జెల్లా పెట్టుకోవచ్చు, ఇంజెక్షన్ పెట్టుకోవచ్చు. ఒక సెల వాళ్ళకి మల్టిపుల్ ఫెయిలియర్స్ ఉండే వాళ్ళకి అన్ని కాంబినేషన్ మనం యూజ్ చేయొచ్చు. ఇవన్నీ ఎయిమ్ ఏమంటే టు గివ్ బెస్ట్ సపోర్ట్, అదే ఎండోమెట్రియంకు ఇవ్వాల్సింది ఉంటుంది, ప్లస్ ఎంబ్రియో డెవలప్మెంట్ను బాగుండదు. సో ఇది వచ్చి ఈ ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. అగైన్ మీడియా యూసేజ్లో ఏంటి, వాళ్ళకి స్పర్మ్ ప్రిపరేషన్లో ఏంటి, అన్నీ వాళ్ళకు చూస్ చేసి ఆల్రెడీ అన్ఎక్స్ప్లెయిన్ అయిన వాళ్ళకు మనం కొంచెం హైయర్ క్వాలిటీగా మనం అన్నీ చేసేటప్పుడు వాళ్ళకు సక్సెస్ బాగా పడుతుంది. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్ అందరికీ వచ్చి ఈవెన్ ఐవీఎఫ్లో సక్సెస్ 40-50% ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఫెయిలియర్ అవుతే కూడా వాళ్ళకి ఎక్కువ ఎంబ్రియోస్ ఉంటే ఆ ఎంబ్రియోస్ని మనం పెట్టి మన నెక్స్ట్ సైకిల్లో మనం ట్రై చేయొచ్చు. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అందరినీ ఏదో 1 సైకిల్ 2 సైకిల్లో నార్మల్గా కన్సీవ్ అవుతారు. సో అట్లా కన్సీవ్ అయిన తర్వాత వాళ్ళ హార్ట్ బీట్ చూసుకొని మన సపోర్ట్స్ కొంచెం ట్యాపప్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు వాళ్ళకి ట్విన్స్ ఉంటుంది లేదా ట్రిప్లెట్స్ ఉంటుంది అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీకి ఏం రిస్కో మనం దాన్ని ఫాలో చేసేది మంచిది. సో ఇది ఏమంటే అగైన్ హస్బెండ్ సైడ్లో డయాబెటిక్ హైపోథైరాయిడ్ కంట్రోల్ అయినా ప్లస్ వాళ్ళకి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ less than 25 వచ్చిందా, ఇవన్నీ చూసుకొని చేసినామంటే మల్టిపుల్ ఎంబ్రియోస్ మాట మనకు దొరికేది మాట లేదు. మళ్ళీ వీళ్ళకి అబోర్షన్ మిస్క్యారేజ్ రేటును మనం చూడాలి. సో మనకు ఇన్నరెంట్గా సమ్ ప్రాబ్లమ్స్ ఉంటేనో లేదా ఎక్వాలిటీల ప్రాబ్లం ఉంటేనో మనకు వచ్చి ఎంబ్రియో డెవలప్ అయ్యేటప్పుడు మనకు ఆఫ్టర్ ఫ్యూ డేస్ అగైన్ మిస్క్యారేజ్ అవ్వచ్చు. సో అలా మిస్క్యారేజ్ మిస్క్యారేజ్ ప్రివెంట్ చేయాలంటే వాళ్ళకి వచ్చి లూటియల్ ఫేస్ డిఫెక్ట్ వచ్చి రాకుండా వాళ్ళకు ప్రొజెస్టెరాన్ లెవెల్ కంటిన్యూ చేయాలి. సమ్ టైమ్స్ ఇంజెక్షన్స్ వచ్చి బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్ అంటాం, బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయిన కోసం ఆ బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ కూడా మనం ఎక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అట్లా యూజ్ చేసేటప్పుడు వీళ్ళకి వచ్చి అన్ఎక్స్ప్లెయిన్గా మనకు ఉండేటువంటి సమ్ కైండ్ ఆఫ్ యాంటీపాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ ఉండొచ్చు, లేదు వాళ్ళకు లూపస్ అనే ఒక యాంటీబాడీ సిండ్రోమ్స్ ఉండేటప్పుడు వాళ్ళకు మన ఈ మరి ఎంపిరికల్ ట్రీట్మెంట్ లైక్ ఎకోస్పొరైన్, మన బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ హెపారిన్, ఇది మన లో డోస్ హెపారిన్, ఇట్లంతా మనం ఇచ్చేటప్పుడు వీళ్ళకి ఈ ఫ్యాక్టర్స్ కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ అవి ప్రెగ్నెన్సీ పాజిటివ్ అవ్వచ్చు. అందుకే సమ్ టైమ్స్ ఐవీఎఫ్లో ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మన బెడ్ రెస్ట్తో కూడా మల్టిపుల్ డ్రగ్స్ మనం ఇచ్చేది అది రీసన్గా ఉంటాం. మీకు వచ్చి అట్లీస్ట్ యూట్రైన్ సర్వీస్ ఇది నార్మల్గా ఉందా, లేదు అది ఇంప్లాంటేషన్కి ఏమైనా ఎండోమెట్రియల్ ప్రాబ్లమ్స్ ఉందా, ఫ్లూయిడ్ ఏమైనా ఉందా, దీని తర్వాత ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయండి, జెనెటికల్ డిజీజ్ ఏమైనా డౌట్ ఏమైనా ఇష్టం ఉంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ చేయండి, లేదు ఇంప్లాంటేషన్లో ప్రాబ్లం ఉందంటే ఈరా టెస్ట్ చేసుకోండి. సో ఇట్లా వచ్చి మల్టిపుల్గా మనం వచ్చి కరెక్ట్ చేసేటప్పుడు ప్రెగ్నెన్సీ డబుల్గా అవుతుంది. సో అన్ఎక్స్ప్లెయిన్లోనే ప్లాన్డ్ పర్సనలైజ్డ్ ఇండివిజువలైజ్ కేర్ ఉండేటప్పుడు ప్రెగ్నెన్సీ రేట్ వచ్చి డబుల్ అవుతుంది. సో వన్స్ ఆర్ ట్వైస్లోనే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయ్యేందుకు వైపు ఉంటుంది. ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనే గురించి మనం ఇంత మాట్లాడేటప్పుడు మనం ఇంకా చూసేది దో ఇంత అవేర్నెస్ ఉంటే కూడా నిండా వాళ్ళు వచ్చేది ఆఫ్టర్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఇట్లా వచ్చి నిండా ఇయర్స్ వెయిట్ చేసి దాని తర్వాత ప్రెగ్నెన్సీ అవ్వకంటే మన దగ్గర వస్తారు. అట్లా లేకుండా నేను చెప్పిన మరి 1 ఇయర్ దానిపైన 2nd ఇయర్ 3rd ఇయర్ లోపల 80-90% వచ్చి కన్సీవ్ అయి ఉండాలి. అట్లా అవ్వలేదంటేనే దెర్ ఈజ్ సంథింగ్ బియాండ్ దట్ ఏమైనా ఉందని చూసేది మంచిది. ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఇన్వెస్టిగేషన్ చేసి డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి మనకు అన్ని ప్రాబ్లం ఉందా లేదని చూస్తాము. అది తర్వాత మనకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం లాప్రోస్కోపీ చేయాల్సి ఉంటాం. లాప్రోస్కోపీ ఎందుకు చేస్తానంటే ఈ డే కేర్లో మోర్ దెన్ 3 ఇయర్స్ ఉండి నార్మల్ ఎక్స్రే, నార్మల్ హస్బెండ్ సెమెన్ పారామీటర్స్, నార్మల్ ఓవులేషన్ అన్నీ చేస్తే బాగానే ఉంటే కూడా మనకు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అవ్వలేదంటే ఎయిదర్ మనం వచ్చి ఫస్ట్ లాప్రోస్కోపీ చేసేసి ఐయుఐ చేయొచ్చు, లేదు ఐయుఐ 1 or 2 times ట్రై చేసి నెగిటివ్ అయితే మనం లాప్రోస్కోపీ చేయొచ్చు. సో లాప్రోస్కోపీ హిస్టరోస్కోపీలో మనకి ఏం అడ్వాంటేజ్ అంటే మనకు ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్ అని చెప్తే కూడా సమ్ టైమ్స్ హిస్టరోస్కోపీలో పోయి చూసినామంటే మెనీ టైమ్స్ వెరీ స్మాల్ ఆర్కివేట్ అన్నదో ఏం చెప్పేది అన్డయాగ్నోస్డ్ సెప్టమ్ అంటుంది, ప్లస్ యూట్రైన్ సమ్ ఫ్యాక్టర్స్ అనామలీస్ ఉంటుంది, ఇంటర్నల్ లాస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఇన్నోస్డ్గా ఉంటే వీ కెన్ డైలేట్ చేయొచ్చు. అది డైలేట్ అదే పెద్దదిగా దూరం పెద్దదిగా చేస్తాము, ఏమైనా యూట్రైన్ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తాం.
సమ్టైమ్స్ ఎండోమెట్రియం నిండా థిక్గా ఉన్న ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అయి ఉండొచ్చు. ఎండోమెట్రియం క్యూరేట్ చేసి బయాప్సీ పంపించి మనకి ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు. ఆర్ సమ్టైమ్స్ వెరీ థిన్ ఎండోమెట్రియం ట్యూబర్క్లోసిస్ ఏమైనా ఉండి క్లెమిడియల్ ఇన్ఫెక్షన్స్ వేరేమైనా ఎండోమెట్రైటిస్ ఉంటే అగైన్ అట్లీస్ట్ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద బయాప్సీ. సో దానికి మన ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ ఇవంతా వచ్చి మన హార్మోన్ ప్రిపరేషన్ చేసేటప్పుడే ప్రాపర్గా అట్లా అసెస్ చేసుకొని మనం ఫాలో చేసేది మంచిది. దాని తర్వాత లాప్రోస్కోపీలో సమ్ టైమ్స్ బయట తెలిసి ఉండదు, బట్ వెరీ వెరీ ఫ్లిమ్సీ అడిషన్స్. ఫ్లిమ్సీ అంటే నిండా థిన్గా ఉంటాయి ఆ అడిషన్స్ అనేది అద్దుకుని ఉండేది. మనకు యూట్రస్ ట్యూబ్స్ అండ్ ఓవరీస్ పక్కనే చిన్న చిన్నగా చిన్న మైల్డ్ స్ట్రింగ్స్ మరి అద్దుకొని ఉంటుంది. సో ఇట్లా అడిషన్స్ అంటాం. ఇట్లా అడిషన్స్ ఉంటే మనం అవన్నీ రిలీజ్ చేయొచ్చు. రిలీజ్ చేసినామంటే అనటామికల్ కరెక్షన్లో సమ్ టైమ్స్ యూట్రస్ పొజిషన్ అట్లా ఉండొచ్చు, లేదు ఇది ఏమైనా సమ్ టైమ్స్ పుల్లింగ్ అదే లాక్కొని ఉండొచ్చు. అట్లా ఉండేటప్పుడు మన దాన్ని రిలీజ్ చేసేటప్పుడు యాక్సెస్ బాగా వస్తుంది. సో అప్పుడు ఆ యాక్సెస్ ఉండేటప్పుడు మనకు ఓవరీ బయట అండం రిలీజ్ అవుతే కూడా ట్యూబ్ లోపల వెళ్ళేందుకు అన్నీ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఈ కరెక్షన్ ప్రాసెస్లోనే చూస్తున్నారంటే నిండా వాళ్ళకు అన్ఎక్స్ప్లెయిన్డ్ అనే వాళ్ళకు ఆఫ్టర్ లాప్రోస్కోపీ 30% వచ్చే నార్మల్ కన్సీవ్ అవుతారు. సో వితౌట్ ఈవెన్ డూయింగ్ ప్రొసీజర్ ఈ లాప్రోస్కోపీలో అన్నీ క్లియర్ చేసుకున్నామంటే మనం వీ కెన్ గో ఫర్ ఐయుఐ సేఫ్లీ. అట్లీస్ట్ ఐయుఐలో మన 3 to 4 times కంపల్సరీ పాజిటివ్ వస్తుంది. బట్ ఇంకొక సిచ్యువేషన్ ఏమవుతుంది, సమ్ టైమ్స్ మనకు వచ్చి ఆ లాప్రోస్కోపీలో వచ్చి ఎండోమెట్రియోసిస్ అంటాం, అది ఐడెంటిఫై చేయకుండా ఉంటుంది. ఎర్లీ స్టేజ్ ఎండోమెట్రియోసిస్ మైల్డ్ మినిమల్ ఇట్లా సెల స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజింగ్లో కూడా సమ్ టైమ్స్ అన్ఎక్స్ప్లెయిన్డ్గా ఉండొచ్చు. సో అది ఎండోమెట్రియోసిస్ వన్స్ డయాగ్నోస్ చేసినామంటే మనకు నో మోర్ డిలే. సో ఇమీడియట్గా మన నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్కి వెళ్లాల్సిందే. అడిగి చూసినారంటే సమ్ టైమ్స్ కంప్లీట్లీ ఫ్రోజన్ పెల్విస్, అన్ని స్కాన్లు చూస్తే బాగుంటుంది, అన్ని ఎక్స్రేలు నార్మల్గా ఉండేది, ఓవరీస్ బాగుంటుంది, ఓవులేషన్ బాగుంటుంది, బట్ వెన్ యూ డూ లాప్రోస్కోపీ దాంట్లో కంప్లీట్లీ ఫ్రోజన్ పెల్విస్ అంటాం. అట్లా అబ్స్ట్రక్షన్ అయిన పెల్విస్లో లేజ్ అన్నీ వచ్చి క్లోజ్ అయ్యేటప్పట్టు మనకు వచ్చి లోపల పోయి చూసేది నిండా డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇవిటిలో మన అడిషివ్ లైసిస్ అంటాం, కంప్లీట్గా క్లియరెన్స్ చేయనవుతే ఆ ట్యూబ్ అండ్ ఓవరీ రిలేషన్ నార్మల్గా మెయింటైన్ చేయబెట్టినామంటే మనకు నార్మల్గా ప్రెగ్నెన్సీ అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటుంది. సో ఐ వుడ్ సజెస్ట్ ఇంత అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలోనే మోర్ దెన్ 3 years అయిన వాళ్ళకు మీరు లాప్రోస్కోపీ చేసుకునేది మంచిది. ఆ లాప్రోస్కోపీ కూడా అందరూ డయాగ్నోస్టిక్ అని వెళ్ళకుండా మోర్ దెన్ డయాగ్నోస్టిక్ లోపల పోయినారంటే డాక్టర్కి ఇవన్నీ క్లియర్ చేయని కెపాసిటీ ఉందా, ఆ ఎక్స్పీరియన్స్ ఉందా, మేడం లోపల పోయినారంటే వేరే ఏం ప్రాబ్లమ్స్ అన్డయాగ్నోస్గా సిల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో, మనం బీ ప్రిపేర్డ్గా ఉండాలి. లోపల పోయి క్లియర్ చేసిన తర్వాత పేషెంట్ వచ్చి నార్మల్గానో లేదో లాప్రోస్కోపిక్ అయినాక ఐయుఐ చేసుకుండేదో వాళ్ళు చేసుకొని వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటేనో, మీకు దీని గురించి మా దగ్గర అడగాలంటేనో, మీ పలే రిపోర్ట్స్ ఉంటే ఓల్డ్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని నన్ను వచ్చి ఇక్కడ కలవచ్చు. నేను ఎవ్రీ ట్యూస్డే ఇక్కడ వచ్చి దర్గమిట్టాలో ఎంజీమాల్ పక్కన మన జీబీఆర్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఉంటాను. యూట్యూబ్ ఛానల్లో మాది అన్నీ సీరియల్గా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, దాన్ని ఫాలో చేసినారంటే కూడా మీకు నిండా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ. జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ మరియు హాస్పిటల్స్ అమృత తుల్యమైన మాతృత్వ మాధుర్యాన్ని సంతాన సాఫల్యతతో ఖచ్చితమైన ఫలితాలను మీకు అందించేందుకు ఇప్పుడు మన నెల్లూరులో జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ మరియు హాస్పిటల్స్ అందుబాటు ధరల్లో అత్యుత్తమ ఫెర్టిలిటీ సేవలను అనుభూతి చెందండి. 2016 గాను టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అత్యుత్తమ హాస్పిటల్స్ జాబితాలలో చెన్నైలో నెంబర్ 1 ఐవీఎఫ్ కేంద్రంగా జీబీఆర్ గుర్తింపు పొందింది. అంతేకాదు చెన్నైలో ఇండియన్ సొసైటీ ఆఫ్ అసిస్టెడ్ రీప్రొడక్షన్ గుర్తింపు పొందిన మొట్టమొదటి ఐవీఎఫ్ కేంద్రంగా పేరు తెచ్చుకుంది. జీబీఆర్ ICMR లో నమోదు కావడమే కాకుండా ISO 9001:2015 సర్టిఫై చేయబడింది. 12 ఏళ్లుగా జీబీఆర్ కేంద్రం అంకిత భావంతో చెన్నై కేంద్రంగా
ఫెర్టిలిటీ సేవలను అందిస్తూ ఇప్పుడు నెల్లూరులో అడుగులు వేస్తుంది. ఐయువై, ఐవీఎఫ్, ఐసీఎస్ఐ, లేజర్, ఈఆర్ఏ, డిఎఫ్ఐ, ఫెర్టిలిటీ చికిత్సలు, లాప్రోస్కోపీ మరియు హిస్టరోస్కోపీ, ఇలా అన్ని ఒకే చోట జీబీఆర్ అందిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఐవీఎఫ్ ల్యాబ్ రూపొందించడమే కాకుండా భారతదేశంలో అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా గుర్తింపు పొందింది. దేశ విదేశాలకు చెందిన కొన్ని వేల సంతానం లేని జంటలకు సంతానాన్ని కలిగించి వారికి మాతృత్వపు మధురిమలు ఆస్వాదించేలా చేసిన సంస్థగా జీబీఆర్ గుర్తింపు పొందింది. ఇతర ప్రాంతాల నుండి వచ్చే దంపతులకు అన్ని రకాల హంగులతో వంట సదుపాయాలు కలిగిన అతిథి గృహాలు చెన్నైలోని ప్రధాన కేంద్రానికి అతి సమీపంలో ఉన్నాయి. మరింత సమాచారం కోసం మా నెల్లూరు సెంటర్ నంబర్ 9940105555 ఈ రోజే సంప్రదించండి. జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ మరియు హాస్పిటల్స్.